బిడ్డా. గసీన్గడి కథ ఏమైంది? బద్నాం చేసి బయటికి తరివింది. ఆడు మళ్ళా ఏడు తలెత్తుకుని తిరుగుతాడా? కరెంటు పనిచేసేటప్పుడు ఎంత పైలంగుండాలే! గింత తేడా వచ్చినా సావు దెబ్బ కొడతది. గా పెద్దోడతో కూడా అట్లానే ఉండాలి బిడ్డా. పైక అంతా మంచిగా, ఏమీ లేనట్టుగా, లోపల ఎంతో కొంత పేద గొప్ప భేదాలుంటాయి బిడ్డా. ఇప్పుడు మనం ఇసుంటి ఆలోచనలు చేసినామనుకో, ఆళ్ళ మనసులో ఉన్న భేదాలు బయటపడతాయి. అది మనకు మంచిది కాదు బిడ్డా. గట్ల కాదమ్మా. నువ్వు ఊరుకో బిడ్డా, విడిచిపెట్టింక. అనుకునేదానికి కూడా ఓ హద్దుండాలి. నువ్వైనా చెప్పునాయనా. బిడ్డా, మామూలుగా అయితే మీ అమ్మ అడ్డదిడ్డంగా మాట్లాడుతుండేది, కాని గీ ముచ్చట విషయంలా నా మనసులున్న మాటనే చెప్పింది. నువ్వు ఇట్లా అంటవేంది నాయనా? బిడ్డా, నువ్వు చూసిన లోకం చాలా తక్కువ, నీ మనసు చాలా మంచిది, అందరి గురించి నువ్వు చాలా మంచిగా సోచాయిస్తావు. అందరూ అందరట్లుండరు బిడ్డా. అది కాదు నాయనా, జోతమ్మా. బిడ్డా సుడమ్మ, మనం ఎదుటోళ్ళకి మాట అన్నీ కూడా అవకాశం ఇయ్యద్దు. పిలుపుల కిందమ్మా బంధాల్ని కలుపుకోనీకి గొప్పోళ్ళు స్థాయిని చూస్తారు. మన స్థాయింది అలా స్థాయింది, బంధాలు గట్లెట్లా కలుస్తాయి బిడ్డా? మనం ఒక అడుగు ముందుకేసినా గాని కళ్ళు ఒప్పుకోరు. గట్లని మనం ఒక అడుగు ముందుకేయనప్పుడు కూడా గంతే. మనం ఎంతలుండాలనో గంతలుంటేనే మంచిది. వస్తామళ్ళా. నన్నెప్పుడూ నేనొక సాధారణ మనిషిగానే అనుకుంటాను. అలా అనుకోవడం మీ గొప్పతనం లైరమ్మా. అలా అనుకోవడం నా గొప్పతనమైతే, నాలాంటి గొప్ప మనిషికి కూడా ఒక లోటుందని తెలుసుకొని ఆ లోటుని తీర్చడానికొచ్చినా మీరెంత గొప్పవాళ్ళు పద్మమ్మ. అందుకే మీకు కృతజ్ఞత చెప్పడానికొచ్చాను. మీరు మాకు చేసిన సాయం ముందు ఇదెంత లాయరమ్మా. నేను చేసింది వెలకట్టే సాయం పద్మమ్మ, కాని మీరు చేస్తుంది నేను వెలకట్టలేని సాయం. బ్రతికినంతకాలం బంధంగా గుర్తుండిపోయే సాయం. అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అమ్మో, మీతో నేను మాటల్లో పోటీ పడలేనమ్మా. ఈ పోటీలో పడి వాటి సంగతి మర్చిపోయినట్టున్నావు. నాకు మామిడి పండ్లంటే ఇష్టమని నా పెనిమిటి తెచ్చిండమ్మా. ఆళ్ళ పండ్లు అళ్ళు తినేసిపోయిండ్రు, ఆనికి తిందామని ఈ నేను దాసుకున్నాను. సరే తినండి, అయితే నేను వెళ్తాను. లాయరమ్మా. ఏంటి పద్మమ్మ, మీకు కూడా మామిడి పండ్లంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. ఈ పండ్లు ఇద్దరం కలిసి తిందామా? పర్లేదులే పద్మమ్మ, మీరు తినండి, మీరిష్టంగా తినాలనుకున్నారు కదా. చెరోటి తిందాం లాయరమ్మా. సరే. కోసివునా లాయరమ్మా? ఆహా, కొరుక్కుని తింటేనే చాలా బావుంటుంది. ఒకసారి తినుచుడు పద్మమ్మ. ఓసారి ఏందమ్మా, నేనెప్పుడు కొరుక్కునే తింటాను, చూడెట్ట తింటాను. మీరేంటి, నేను కూడా తింటాను. ఇలా జరిగిందంటే ఏదో అశుభం జరగబోతోంది. గ్రాని, అశుభం అంటే మళ్ళీ ఎవరి ప్రాణాలకైనా ప్రమాదం వస్తుందా? ప్రాణాలకి ప్రమాదమనే కాదు జీవనా, మన ఇంటికి కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి కదా, వాటిని దాటి ఏదైనా చేసేటప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడలాంటి కార్యక్రమాలేవీ లేవు కదా పెద్దమ్మా. ఎందుకు లేదు? మీ అమ్మకి ఒడిబియ్యం కార్యక్రమం ఉంది కదా. దీనివల్ల మీ అమ్మకేదైనా అరిష్టం జరగొచ్చు. యామిని, నోట్లోంచి ఎలాంటి మాటొస్తుందో నీకర్థం కదా? సారీ అత్తయ్యగారు, ఇంతకుముందు మీరే అన్నారు తులసమ్మ నిద్రపోతే ఈ ఇంట్లో మనుషులకి ప్రాణగండం వస్తుంది అని.
ఆ ఉద్దేశంతోనే అలా అన్నాను. అమ్మా, జరిగేవన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నువ్విప్పుడిప్పుడే పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డావు. మళ్ళీ నీకేదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. ప్లీజ్ గ్రాణి, మనం ఛాన్స్ తీసుకోవద్దు. ఈరోజు జరగబోయే ఒడిబియ్యం కార్యక్రమం ఆపేద్దాం. జీవన, దేనికి దానికి సంబంధం లేదు. అది కాదమ్మా. నువ్వు ఆగు జీవన. పూజార్ తాత, ఇది గాలికి విరిగిపోయింది కాబట్టి దోషం లేదు. ఎవరైనా కావాలనే తులసమ్మని పాడుచేసుంటే. ఏముందమ్మా, ఆ దోషం వాళ్ళకి తప్పకుండా తగులుతుంది. దోషం అంటే ఎలాంటి దోషం? నమ్మకాల జోలికి దైవం జోలికి వస్తే కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదమ్మా. తగిన శాస్తి జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూసుకోమ్మా, నేను కాసేపు వెళ్ళి జడ్జిగా ఇంట్లో కూర్చుంటాను. అదేంటి పూజార్ తాత, మా ఇంటికి రావా? ఎలాగూ రావాల్సింది, ఇక్కడికే కదమ్మా. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు. గట్లనే పూజార్ తాత. ఏంటి చిన్నత్తయ్య గారు, కుట్టీకి మనం చేసిన పని తెలిసిపోయిందా? పూజారితో కావాలని శాపనార్థాలు పెట్టిస్తుంది. సగం పాపం నాకు అంటించావుగా, నీకేం కాదులే. ఏం కాదంటారేంటి చిన్నత్తయ్య గారు, ఏదైనా అయితే? అయితే ఇద్దరికే అవుతుందిలే. మీకే, అన్నిటికీ తెగించున్నారు. నేనే జీవితంలో చాలా కోరికలు పెట్టుకుని బతుకుతున్నదాన్ని. పెద్ద కోళ్ళో, ఊరికే భయపెట్టి చంపకు. మనం కూడా ఒక తులసి మొక్క నాటి దోష నివారణ చేసుకుందాం. అలా చేస్తే పోతుందంటారా? పోతుంది. మొత్తానికి ఒడిబియ్యం కార్యక్రమం అయితే ఆపలేం చిన్నత్తయ్య గారు. కుట్టి ఈ విషయంలో ఏం చేయలేదు అనుకున్నాం, కాని చాలా తెలివిగా పంతులుగారు నడ్డు పెట్టుకుని మనల్ని దెబ్బకొట్టింది పెద్దకోళ్ళ. కంగారు పడుకు పెద్దకోళ్ళ. ఒడిబియ్యం కార్యక్రమంలో నువ్వు నేను ఆ పద్మకి శల్య సారథ్యం వహించాల్సిందే. అంటే ఏం చేద్దామంటారు? అన్ని ఇక్కడే చెప్పాలా? పా, చెప్తాను. బిడ్డా, నువ్వు చెప్పినప్పుడు ఇది మళ్ళా ఏలుల్లికి దోవదీస్తుందో అని భయపడినగాని మంచిగా చేసినావు బిడ్డా. పుట్టింటి బంధం దూరమైపోయిందని తెగ బాధపడుతున్న గా లాయరమ్మకి ఖుషి చేసినావు. ఇప్పుడు లాయరమ్మ మా అమ్మకి చెల్లే. పండగొచ్చినా పబ్బమొచ్చినా అక్క చెల్లికి సారే పెట్టాలే. బిడ్డా, ఆళ్ళు సనువిచ్చిండ్రు, సెల్లిల్ని చేసుకోమన్నారు గదా అని ఆళ్ళు మనము ఒకటే అనుకోకు. పెద్దింటోళ్ళతో బంధం పులితో స్నేహం లాంటిది. జరంత పైలంగా ఉండాలే. మంచిగా చెప్పినవి పద్దాలు. ఆళ్ళు కడిగేస్తే మనము కడుగేయాలి గాని గలకెదురుపోవద్దు కదా. జ్యోతమ్మ, సూర్యసారు విషయంలో మీరట్లా సోచాయించకండి నాయనా. ఆళ్ళెంత మంచోళ్ళో మీకు నేను చెప్పాలనా? మంచి కాదని మేమనడం లేదు బిడ్డా. ఏడా మనమంటే అభిమానం ఉన్నోళ్ళు ఉన్నారు, మన ఊసెత్తితే కడుపు మండేటోళ్ళు ఉన్నారు. ఇలా ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంటే గా ఇందమ్మగారు, యామినమ్మగారు మనసులో ఎన్ని వందల సార్లు తిట్టుకునుంటారో ఎరికినా నీకు? తులసమ్మ వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది గదా అనుకున్నాను. కాని ఆ దేవుడు పంతులుగారి రూపంలో అయ్యేదానికి దారి చూపించిండు. నేను తన పేరు రాయకపోయినా తనే సెలెక్ట్ అయి ఉండేది. నాకు తెలుసు సూర్యబాబు, నువ్వు జ్యోతమ్మని ఓడిపోనివ్వవు. వెరీ గుడ్ సూర్య, భార్య మీద నీకున్న ప్రేమని మరోసారి చాటి చూపించావు. బావగారు, సూర్యకి జ్యోతి అంటే ఎంత ప్రేమో మనందరికీ తెలుసు కదా. జ్యోతి ఎంత అదృష్టవంతురాలో చూశారా? జ్యోతి, మన లాయర్స్ అసోసియేషన్ మెంబర్ కాల్ చేస్తున్నారు, మాట్లాడు.
హలో సార్, థ్యాంక్ యూ సార్. సూర్య, ఏంటమ్మా? జ్యోతిని కలవడానికి లాయర్స్ ఎవరైనా ఇంటికొస్తారేమో, ఎంతమంది వస్తున్నారో కనుక్కొని చెప్తే భోజనాలు ఏర్పాటు చేద్దాం. వాళ్ళేమీ అంతసేపు ఉండరేమోనమ్మా. ఏదేమైనా వాళ్ళని కొంచెం అడిగి చెప్పచ్చు కదరా. సరే, నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? కుట్టి ఒక్క నిమిషం ఉండు. ఏంటల్లా వెళ్ళిపోతున్నావు? ఈ స్వీట్ తీసుకుని వెళ్ళు. ఇది మీ అమ్మకి, ఇది మీ నాన్నకి, ఇది నీకు.